Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Dukudu Ika Sonta Brand Image Tone. ఇటీవల ముగిసిన వైసీపీ ప్లీనరీ పలు విషయాలను తేటతెల్లం చేస్తోంది. ఇప్పటివరకు తండ్రి పేరును ప్రస్తావిస్తూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానంటూ చెప్పుకొచ్చిన జగన్ ఆయన నీడ నుంచి బయటపడి సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాల్లో సఫలీకృతుడైనట్లేనని భావిస్తున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ధ్వనించేలా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ప్రతి అడుగులోనూ వైఎస్ఆర్ కనిపించేలా, ప్రతి మాటలోనూ ఆయన పేరే వినిపించేలా వ్యవహరించారు. అయితే ప్లీనరీ సమావేశాల్లో ఆయనలో గాని పార్టీ శ్రేణుల్లో గాని జగన్ బ్రాండ్ నేమ్తో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమనే ఉత్సాహం కనిపించింది. జగన్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికవడం, అప్పటి వరకు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మ పదవి నుంచి తప్పుకోవడం వంటి విషయాల వెనుక వైఎస్ఆర్ ప్రభావం నుంచి బయటపడి సొంత బ్రాండ్ను సృష్టించుకోవాలనే ఆలోచన కనబడుతోందంటున్నారు. పార్టీ స్థాపించి దాదాపు 11 ఏళ్లు అయిపోయింది. అప్పటి నుంచి ఆయనకు తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, దగ్గర బంధువు సుబ్బారెడ్డి వంటి వారు అండగా నిలిచారు. ఓదార్పు యాత్ర పేరుతో పర్యటన చేస్తున్న సందర్భంలో అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లారు. ఆ సమయంలో షర్మిల పాదయాత్ర కొనసాగించారు, ప్రజల్లోకి దూసుకు వెళ్లారు. ఆ తర్వాత జగన్ జైలు నుంచి విడుదలయ్యారు. పార్టీని మరింత ఉత్సాహంగా నడిపించాలనే ఉద్దేశంతో పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా దూకుడుగా వ్యవహరిస్తున్న సోదరి షర్మిల వర్గాన్ని పక్కన పెడుతూ వచ్చారు. 2014 ఎన్నికలలో లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన సుబ్బారెడ్డికి ఆ తదుపరి ఎన్నికలలో టికెట్ ఇవ్వలేదు. పార్టీలో షర్మిల చురుకుగా ఉంటుండటంతో ఆమె ప్రభావం కూడా బాగానే ఉండేది. చివరికి ఇది పార్టీలో మరో పవర్ సెంటర్గా మారే ప్రమాదం ఉందని ఆమె ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ వచ్చారు జగన్. విజయసాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి వంటి వారికి ప్రాధాన్యం కల్పిస్తూ బాధ్యతలు అప్పజెప్పారు. పార్టీలో పరిణామాలను గమనిస్తున్న షర్మిల తెలంగాణలో సొంతంగా వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీ పెట్టుకున్నారు. విజయమ్మ కూతురిపై ప్రేమతోనే వైఎస్ఆర్ సిపికి స్వచ్ఛందంగానే రాజీనామా చేశారని చెప్పుకుంటున్నా, జగన్ అటువంటి పరిస్థితులు కల్పించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే ప్లీనరీలో జగన్ను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దీంతో గతంలో పార్టీకి కష్టపడి పనిచేసిన విజయమ్మ షర్మిల ప్రస్థానం వైఎస్ఆర్ సిపిలో ముగిసి రాజశేఖర రెడ్డి ముద్ర నుంచి బయటపడినట్లయింది. పార్టీ స్థాపించినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి ప్రస్తావన లేని ప్రసంగం కానీ, హామీలు కానీ, పథకాలు కానీ లేవు. వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం, ఉచిత విద్య, ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్యశ్రీ వంటి ముఖ్యమైన పథకాలను అమలు చేస్తానని వాగ్దానం చేస్తూ వైఎస్ఆర్ వారసత్వాన్ని ఆధారం చేసుకుంటూ ఎదిగారు. 2014 ఎన్నికలలో ఆయన చిత్రాలు కూడా విస్తృతంగా వినియోగించుకున్నారు. ఆ ఎన్నికలలో రాజన్న రాజ్యం పేరుతో ఎంతో గట్టిగా ప్రచారం చేసిన జగన్ 2019 ఎన్నికల నాటికి నినాదాన్ని మార్చేశారు. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ ప్రచారం ప్రారంభమైంది. దీంతోపాటు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి వరగబెట్టిందేమీ లేదని, కార్పొరేటర్లకు కొమ్ము కాశారని, రాష్ట్ర విభజన హామీలు అమలు చేయించలేకపోయారని, ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని టీడీపీపై ప్రచారం చేస్తూ ఆ ఎన్నికల్లో జగన్ గెలిచారు. ఈ ఎన్నికల్లో జగన్ గెలిచిన తరువాత రాజశేఖర రెడ్డి ప్రభావం, ప్రస్తావన వెనుకబడ్డాయి. అప్పటి నుంచి క్రొత్త బ్రాండ్ జగన్ పేరుతో తెర ముందుకు విస్తృతంగా వచ్చింది. వచ్చే ఎన్నికలకు కూడా జగన్ తన సొంత ఇమేజ్తోనే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనబడుతోంది. రైతులకు, విద్యార్థులకు, శ్రామికులకు, కులమత పార్టీలకు అతీతంగా తన హయాంలో అమలు చేసిన పథకాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి వెళ్లి వివరిస్తూ ఓట్లను పొందాలని భావిస్తున్నారు. ఇటీవల ఆయన ప్రసంగాల్లో ఎక్కువగా ప్రజలను ఉద్దేశించి, మీ జగన్ అన్నను, మీ తమ్ముణ్ణి, మీ ఇంటి కొడుకుని వస్తున్నా అంటూ సంబోధిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఎక్కడా వైఎస్ఆర్ ప్రస్తావన ఉండడం లేదు. అలాగే ప్రచార చిత్రాల్లో కూడా వైఎస్ఆర్ బొమ్మ బదులు జగన్ బొమ్మలు కనపడుతున్నాయి. అంటే ఇకపై వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ అనే మోడల్లోనే నడవాలనే ధోరణిలో ఉన్నట్లు కనబడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.